అందరికీ నమస్కారం అమ్మ భాష యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి స్వాగతం ఈరోజు మనం పదో తరగతి తెలుగు వాచకంలోని శతక మధురిమ గురించి తెలుసుకుందాం ముందుగా పాఠం ఉద్దేశం సమాజ హితాన్ని కోరి సమాజం యొక్క మేలును కోరి కవులు శతక రచనలు చేశారు సమాజంలోని పరిస్థితులను తెలుపుతూ మానవులలో నైతిక ఆధ్యాత్మిక విలువలను పెంపొందించుటకు కవులు కృషి చేశారు అంటే ఈ సమాజం యొక్క రీతిని తెలుపుతూ మనుషుల్లో నీతిని భక్తిని పెంపొందించే విధంగా శతక కవులు శతక పద్యాల్ని రచించారు అట్లాంటి వివిధ శతక పద్యాల్లోని విలువలను తెలియజేయడమే ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం పాఠ్యభాగ వివరాలు ఈ పాఠం శతక ప్రక్రియకు చెందినది శతకం అంటే నూరు లేదా నూట ఎనిమిది పద్యాలు గల రచన శతకాలలోని పద్యాలను ముక్తకాలు అంటారు ముక్తక పద్యం దేనికదే స్వతంత్రమైన భావంతో ఉంటుంది శతకాల్లో మకుటం సాధారణంగా పద్యపాదం చివర ఉంటుంది అయితే మకుట రహితంగా కూడా అంటే మకుటం లేకుండా కూడా కొన్ని శతకాలు ఉన్నాయి ఈ పాఠ్యభాగంలో సర్వేశ్వర శ్రీకాళహస్తీశ్వర మల్లభూపాలియ దాసరథి నరసింహ విశ్వనాథేశ్వర లొంక రామేశ్వర వేణుగోపాల శతకాలలోని పద్యాలు ఉన్నాయి శతక మధురిమ పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం అంటే కథా వస్తువు నైతిక ఆధ్యాత్మిక విలువలు ప్రవేశిక మానవుల ప్రవర్తన ఏ విధంగా ఉండాలి ప్రజలు ఎవరిని ఆశ్రయించాలి స్నేహితులు ఎట్లా ఉంటారు భగవంతుని గుణగణాలు భక్తులతో ఎట్లా ఉండాలి కీర్తిమంతులంటే ఎవరు మనుషుల్లోని రాక్షస గుణాలేవి అని తెలుపుతూ వివిధ శతకకర్తలు రచించినటువంటి పద్యాలను ఈ పాఠం చదివి మనం తెలుసుకుందాం వీటి ఆవశ్యకతను అర్థం చేసుకుందాం ఆచరించే ప్రయత్నం చేద్దాం శతక మధురిమలోని మొదటి పద్యం సర్వేశ్వర శతకంలోని పద్యం ఈ శతకాన్ని రచించినటువంటి కవి పదమూడవ శతాబ్దానికి చెందినటువంటి యధావాక్కుల అన్నమయ్య ఈయన శైలి ధారాళమైనది శతక సాహిత్యంలోనే సర్వేశ్వర శతకానికి గొప్ప ప్రాచుర్యం ఉంది మొదటి పద్యం మత్తేబం సేయుచో प्रथमपुष्पं बेन्न सत्यम्बु रेण्डव पुष्पम्बु दयागुणम्बु अतिविशिष्टं वेकनिष्ठा समोत्सवसम्पत्ति तृतीयपुष्पमधि भास्वद्भक्तिसंयुक्तियोगविधानम्बु अविलेनिपूजलमदिङ्गैको भु सर्वेश्वरा पद्यं मरी भवन्न सत्यम्बु रेण्डव पुष्पम्बु दयागुणम्बु अतिविशिष्टम्बुयेकनिष्ठा सम उत्सवसम्पत् అతి విశిష్టం సమోత్సవ సంపత్తి తృతీయ పుష్పము అది భాస్వద్భక్తి సంయుక్తి యోగ విధానంబు అవిలేని పూజల మదింగైకోేశర ఈ పద్యానికి వివరణ సర్వేశ్వర లోకాలన్నింటికీ ప్రభువైనటువంటి ఓ ఈశ్వర ఓ పరమేశ్వర అర్చన నీ యొక్క పూజ చేయుచోన్ చేయుచున్నప్పుడు ఎన్నన్ లెక్కించగా చూడగా ప్రథమ పుష్పంబు మొదటి పుష్పం సత్యంబు సత్యము అంటే భగవంతుని పూజలో మొదటి పువ్వు సత్యాన్ని మాట్లాడము సత్యవాక్యము సత్యము రెండవ పుష్పంబు దయాగుణంబు రెండవ పుష్పం దయను కలిగి ఉండడం అతి విశిష్టంబు ఏకనిష్ట సమోత్సవ సంపత్తి అతి విశిష్టంబు అంటే మిక్కిలి గొప్పదైనటువంటి ఏకనిష్ట ఏకాగ్రతతో సమోత్సవ సంపత్తి నిండినటువంటి ఆనందాధిక్యము తృతీయ పుష్పము మూడవ పుష్పము ఏం చెప్తున్నారు ఇక్కడ కవి అంటే భగవంతుని పూజ చేసేటప్పుడు రకరకాల పువ్వులు సువాసనలు ఇచ్చేటటువంటి పుష్పాలు అందమైన పుష్పాలు వాడుతూ ఉంటాం కానీ భగవంతుని పూజ చేసేటప్పుడు లెక్కించగా మొదటి పుష్పమేమో సత్యం సత్యాన్ని మాట్లాడడం రెండవ పుష్పమేమో దయాగుణం దయను కలిగి ఉండడం ఇక మూడవ పుష్పం మిక్కిలి గొప్పదైనటువంటి ఏకాగ్రత అది అంటే ఆ పూజ ఆ మూడు పుష్పాలతో చేసేటటువంటి ఆ పూజ భాస్వద్భక్తి సంయుక్తి ప్రకాశించే భక్తితో కూడినటువంటి యోగ విధానంబు యోగ విధానము అవి లేని పూజలను సత్యం దయ ఏకాగ్రత అనేవి లేని పూజలను మదిన్ గైకోవు మనసులో కూడా నీవు స్వీకరించవు ఈ పద్యంలో కర్త అయినటువంటి యధావాక్కుల అన్నమయ్య ఏం చెప్తున్నారో ఒకసారి భావాన్ని చూడండి సర్వేశ్వర నీ పూజ చేసేటప్పుడు మొదటి పుష్పం సత్యం రెండవ పుష్పం దయ మూడవ పుష్పం మిక్కిలి విశిష్టమైనటువంటి ఏకాగ్రత ఇది భక్తి యోగ విధానము ఈ మూడు పుష్పాలు లేని పూజలను నీవు అంగీకరించవు కదా స్వీకరించవు కదా అంటున్నారు రెండవ పద్యం శ్రీకాళహస్తీశ్వర శతకంలోని పద్యం ఈ శతకాన్ని రచించినటువంటి కవి పదహారవ శతాబ్దానికి చెందినటువంటి దూర్జటి ఈయన శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజ కవులలో ఒకరు దూర్జటి శ్రీకాళహస్తి మహాత్మ్యం అనేటటువంటి ప్రబంధ కావ్యాన్ని రచించారు కృష్ణదేవరాయల ఆస్థానంలో ఉండి కూడా రాజుల్మత్తులు వారి సేవ నరక ప్రాయం అని చెప్పినటువంటి ధీశాలి దూర్జటిక విరచించినటువంటి పద్యాన్ని చూడండి శార్దూల పద్యం ఇది ఊరూరం జనులెల్లా భిక్షమిడరో చీరానీకము విధులం దొరకదో సీతామృత స్వచ్ఛవాహపూరం బేరుల బారదో తపసులం బ్రోవంగరంబోవురేల రాజుల జనుల్ శ్రీకాళహస్తీశ్వర పద్యం మరొక్కసారి గమనించండి ఊరూరం జనులు ఎల్ల భిక్షము ఇడరో ఊరూరం జనులెల్ల భిక్షమిడరో ുണ്ടൻ ഗുഹൽ കൾവോ ഉണ്ടൻ ഗുഹൽ ഗൽഗവോ ചിരാനീകുവിദുല ദുരകോ സീതമൃത സ്വച്ഛവാഹ പുരംബുരുള പദോ സീതമൃത സ്വച്ഛവാഹ പുരംബേരുളബാരദോ పోవుదురేల రాజుల జనుల్ శ్రీకాళహస్తిశ్వర ఈ పద్యానికి వివరణ శ్రీకాళహస్తిశ్వరా కాళహస్తి క్షేత్రంలో కొలువైనటువంటి ఓ ఈశ్వరా ఊరూరన్ ప్రతి ఊరిలో జనులెల్లన్ ప్రజలందరూ భిక్షమిడరో భిక్షం పెట్టరా అంటే తినడానికి తిండి లేకపోతే ప్రతి ఊరిలో ప్రజలు భిక్షం పెడతారు ఉండన్ గుహలు కలగవో ఉండుటకు లేవా ఉండడానికి కొండ గుహలు కలవు చీరానీకము చీర అంటే ఇక్కడ వస్త్రము అని అర్థం చీరానీకము అంటే వస్త్రముల సముదాయం వస్త్రాలు వీధులను దొరకదో వీధులలో దొరకవా అంటే వస్త్రాలు వీధులలో దొరుకుతాయి సీతామృత స్వచ్ఛవాహపురంబు సీత అంటే చల్లని అమృత అమృతం వంటి స్వచ్ఛ స్వచ్ఛమైన వాహుపూరంబు జల ప్రవాహం ఏరులన్ పారదో నదులలో ప్రవహిస్తుంది అంటే తాగడానికి స్వచ్ఛమైన చల్లని నీరు నదులలో దొరుకుతుంది అని తపసులన్ ప్రోవంగన్ మునులను కాపాడడానికి నీవు నీవు ఓపవో సమర్థుడవు కావా జనుల్ ప్రజలు చేరన్ రాజులను ఆశ్రయించుటకు పోవుదురేలా ఎందుకు వెళ్తారో కదా అని ఈ పద్యానికి భావం శ్రీకాళహస్తీశ్వర తినడానికి అడిగితే ఎవరైనా ఇంత భిక్ష పెడతారు నివసించడానికి గుహలున్నాయి వస్త్రాలు వీధుల్లో దొరుకుతాయి తాగడానికి నదుల్లో చల్లని అమృతం వంటి స్వచ్ఛమైన నీరు దొరుకుతుంది తాపస్సులను కాపాడడానికి నీవున్నావు అయినా ఈ ప్రజలు రాజులను ఎందుకు ఆశ్రయిస్తారో తెలియదు మూడవ పద్యం మల్లభూపాలీయ శతకంలోని పద్యం ఈ శతకాన్ని రచించినటువంటి కవి పదిహేడవ శతాబ్దానికి చెందిన ఎలకూచి బాల సరస్వతి ఈయన నాగర్ కర్నూలు జిల్లా జటప్రోలు సంస్థానాధీసుడైనటువంటి సురభి మాధవరాయల యొక్క ఆస్థాన కవి ఎలకూచి బాలసరస్వతి తెలుగులో మొదటి త్యర్థి కావ్యమైన రాఘవ యాదవ పాండవీయంను రాశాడు అంటే తెలుగులో రచించబడినటువంటి మూడు అర్థాలు కలిగిన కావ్యం రాఘవ యాదవ పాండవీయం దీన్ని రచించినటువంటి కవి ఎలకూచి బాలసరస్వతి ఇంకా సంస్కృతంలో భర్తృహరి రచించినటువంటి సుభాషిత త్రిసతిని తెలుగులోకి అనువదించినటువంటి మొదటి కవి కూడా ఎలకూచి బాల సరస్వతిని ఈయన రచన పాండిత్య స్ఫోరకంగా ధారాళంగా ఉంటుంది పద్యాన్ని చూడండి ैनविभूषितुण्डेयसिन्बुण्डौदलन् गुरुपादानतिकेलनीगि चेलन्विन्कि वक्त्रं बुनन् स्थिरसत्योक्ति भुजम्बुलन् विजयमुन् चित्तम्बुनसन् मनोहरसौजन्यमुगल्गिनन् సురభిమల్లా నీతి వాచస్పతి పద్యం మరొక్కసారి సిరిలేకైన విభూషితుండే అయి భాసిల్లున్ బుదుండు ఔదలన్ గురు పాదానతి కేలన్ ఈగి కేలనీగి చెవులందున్ వింకి വക്രം സ്ഥിര സത്യോക്തി ഭുജംബുലൻ ചിത്തം സനോഹരമുരഭിമല്ല ഈ പദ്യാക്ക് വിവരണ നീതിവാചസ്പതി నీతిలో బృహస్పతి అంతటి వాడా ఓ సురభిమల్లా గురుపాదానతి గురువుల పాదములకు నమస్కరించే గుణం అంటే తల వంచి గురువుల పాదాలకు నమస్కరించే గుణం కేలన్ ఈగి కేలన్ అంటే చేతులు ఎందు ఈగి దానగుణము చెవులందున్ విన్ీ చెవులయందు మంచి మాటలు వినడం వక్రంబునన్ ముఖమునందు స్థిర సత్యోక్తి శాశ్వతమైనటువంటి స్థిరమైనటువంటి సత్యవచనం అంటే నోటితో సత్యాన్ని మాట్లాడడం భుజంబులన్ విజయమున్ బాహువులయందు విజయము చిత్తంబునన్ మనస్సునందు సత్ సత్మనోహర సన్మనోహర బాగా ఆకట్టుకునే సౌజన్యమున్ మంచితనం కల్గినన్ ఉన్నట్లయితే బుధుండు పండితుడు సిరిలేకైన సంపద లేకపోయినా విభూషితుండే ఐ భాసిల్లున్ అలంకరించబడిన వాడిలా ప్రకాశించును ఈ పద్యంలో కవి సంపద లేకున్నా పండితుడు ఏ ఏ గుణాల వలన శోభిస్తాడో చెబుతున్నాడు భావాన్ని ఒక్కసారి గమనించండి నీతిలో బృహస్పతి అంతటి వాడైనటువంటి ఓ సురభిమల్ల తల వంచి గురువు పాదాలకు నమస్కరించేవాడు దానగుణం కలిగినవాడు చెప్పే విషయాన్ని శ్రద్ధగా వినేవాడు సత్యవ్రతుడైన వాడు భుజబలంతో విజయాలను పొందేవాడు మనస్సు నిండా మంచితనం కలవాడైనటువంటి పండితుడు సంపదలు లేకున్నా ప్రకాశిస్తాడు నాలుగవ పద్యం దాసరథి శతకంలోని పద్యం ఈ శతకాన్ని రచించినది రామదాసుగా పేరు పొందినటువంటి కంచర్ల గోపన్న ఈయన పదిహేడవ శతాబ్దానికి చెందినవాడు కంచర్ల గోపన్న ఖమ్మం జిల్లా నేలకొండపల్లి వాసి భద్రాచలంలో శ్రీరామాలయాన్ని నిర్మించినటువంటి భక్తాగ్రేసరుడు భద్రాచల శ్రీరామచంద్రస్వామి పేరున దాశరథి శతకాన్ని రచించాడు ఈ స్వామిపై ఎన్నో కీర్తనలు రచించినటువంటి వాగ్గేయకారుడు అందమైనటువంటి శబ్దాలంకారాలు రామదాసు కవిత్వంలో జాలువారాయి

వినదంబుల జాండము నిండ మత్త వేదండము నెక్కి చాటెదను దాశరథి కరుణాపయోనిధి పద్యం మరొక్కసారి బండన భీముడు ఆర్తజన బాంధవుడు ఉజ్వల బాణతూణ కోదండ కళా ప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవము ఇక లేడను చుంగడగట్టి బేరికాడాండ డడాండడాండ నినదంబుల జాండము నిండా నెక్కి చాటెదను కరుణాపయోనిధి వివరణ కరుణాపయోనిధి కరుణ అంటే దయ పయోనిధి అంటే నీటికి నిధి సముద్రం కరుణాపయోనిధి అంటే సముద్రమంతటి దయ కలిగినవాడా దారథి దశరథ తనయుడైనటువంటి ఓ శ్రీరామ భండన భీముడు భండన అంటే యుద్ధమందు భీముడు అంటే శత్రు భయంకరుడు బండన భీముడు యుద్ధమందు శత్రువులకు భయంకరుడు ఆర్తజన బాంధవుడు ఆర్తి అంటే బాధ దుఃఖం ఆర్తజన బాంధవుడు అంటే దుఃఖంలో ఉన్నటువంటి ప్రజలకు బంధువు ఉజ్వల బాణ తూణ కోదండ కళా ప్రచండ ఉజ్వల అంటే కాంతివంతమైనటువంటి బాణ తూణ బాణాలు తూణ అంటే అమ్ముల పొది బాణాలు అమ్ముల పొది గల కోదండ కళా విలువిజ్జయందు ప్రచండ వాడి కలిగినటువంటి భుజ తాండవ బాహువుల యొక్క నటనము చేత బాహుబలం చేత కీర్తికి రామమూర్తికి కీర్తి కలవాడగు రామునికి రెండవ సాటి దైవము మరొక సాటి వచ్చే దైవం దేవుడు ఇక లేడు మరొకరు లేరు అంటే రామునికి సాటి అయినటువంటి దేవుడు మరొకరు లేరు అనుచున్ అంటూ గడగట్టి జెండా పట్టి భేరిక డంకాపై డా డమడమా నినదంబులు ధ్వనులు అజాండము నిండన్ ఈ జగమంతా నిండునట్లుగా మత్త వేదండమును ఎక్కి మదించినటువంటి ఏనుగునెక్కి మత్త గజాన్ని ఎక్కి చాటెదన్ చాటుతాను ఈ పద్యానికి తాత్పర్యం దశరథుని కుమారా దయాసముద్రునివైన ఓ శ్రీరామ నీవు యుద్ధరంగంలో భయంకరుడవు దుఃఖాలు పొందేవారి పాలిట బంధువు కాంతివంతమైన బాణాలు అమ్ముల పొది కోదండమును కలిగి ప్రచండ భుజతాండవంతో ధనుర్విద్యా కళలో కీర్తి పొందిన నీకు సాటి వచ్చే దైవం మరొకరు లేరని మదించిన నెక్కి డంకా మోగిస్తూ భూమండలమంతా వినబడేటట్లు చాటుతాను ఐదవ పద్యం నరసింహ శతకంలోని పద్యం ఈ శతకర్త కాకుత్సం శేషప్ప కవి ఈయన జగిత్యాల జిల్లా ధర్మపురి నివాసి నరహరి నృకేసరి శతకాలతో పాటుగా ధర్మపురి రామాయణం అనే యక్షగానం రచించారు ఈతని రచనల్లో భక్తి తత్పరతతో పాటు తాత్విక చింతన సామాజిక స్పృహ కనిపిస్తుంది తెలంగాణ ప్రాంతంలోని జానపదులు కూడా నరసింహ శతక పద్యాలను అలవోకగా పాడుకుంటారు ఐదో పద్యం సీస పద్యం హరిదాసులను నిందలాడకుండిన జాలు సకల గ్రంథములు చదివినట్లు భిక్షమీయంగా దప్పింపకుండిన జాలు జేముట్టి దానంబు చేసినట్లు మించి సజ్జనుల వంచింపకుండిన జాలున్ ఇంపుగా బహుమానమిచ్చినట్లు దేవాగ్రహారముల్ కుండిన జాలున్ కనక కంబపు గుళ్ళు గట్టినట్లు ఒకరి వర్ష ఆసనము ముంచకున్న జాలున్ పేరు కీర్తిగా సత్రముల్ పెట్టినట్లు భూషణ వికాస శ్రీధర్మపురి నివాస దుష్ట సంహార దూర ఈ పద్యానికి వివరణ చూడండి భూషణ వికాస అంటే అలంకారాల చేత శోభిల్లేవాడా శ్రీధర్మపురి నివాస శ్రీధర్మపురి క్షేత్రంలో వెలసినవాడా దుష్ట సంహార దుష్టులను సంహరించేవాడా దురిత దూర పాపాలను దూరం చేసేవాడా నరసింహ ఓ నరసింహ హరిదాసులను నిందలాడకుండిన చాలు హరిదాసులు అంటే భక్తులు విష్ణు భక్తులను దూషించకుండా ఉంటే చాలు సకల గ్రంథములు చదివినట్లు అన్ని గ్రంథాలని అంటే రామాయణం భారతం భాగవతం వంటి అన్ని గ్రంథాలు చదివినట్లే భిక్షమీయంగా తప్పింపకుండిన చాలున్ భిక్షం ఇచ్చేటప్పుడు అంటే ఎవరైనా అవతల వ్యక్తి భిక్షం ఇస్తుంటే తప్పింపకుండిన మాన్పించకుండా ఉన్నట్లయితే చాలు సరిపోతుంది అలా చేస్తే ఏ ఫలితం వస్తుంది చేముట్టి దానంబు చేసినట్లు చేతి పిడికిలితో స్వయంగా దానం చేసినట్లు ఫలితం వస్తుంది మించి సజ్జనుల వంచింపకుండిన చాలు అతిక్రమించి సజ్జనుల్ని మంచివారిని మోసం చేయకుండా ఉంటే చాలు ఇంపుగా బహుమానమిచ్చినట్లు ఆనందంతో బహుమానాన్ని ఇచ్చిన ఫలితం వస్తుంది దేవాగ్రహారముల్ దీయకుండిన చాలు దేవాగ్రహారములు అంటే దేవతా మాన్యాలు దేవుడి తరపున ఉండేటటువంటి భూములు వాటిని ఆక్రమించకుండా ఉంటే చాలు కనక కంబపు గుళ్ళు కట్టినట్లు స్తంభము ప్రకృతి కంబము వికృతి ఇక్కడ కనక కంబపు గుళ్ళు అంటే బంగారంతో చేసినటువంటి ధ్వజస్తంభం గల ఆలయాలను కట్టినట్లు కట్టినట్లు ఫలితం వస్తుంది ఒకరి వర్షాసనము ముంచకున్న చాలు వర్షాసనము అంటే సంవత్సరానికి సరిపడా భోజనం ఇంకొకరి యొక్క వర్షాసనాన్ని ముంచకుండా ఉంటే చాలు పేరు కీర్తిగా సత్రములు పెట్టినట్లు తన పేరుతో సత్రాలు కట్టించినటువంటి కీర్తి వస్తుంది అని ఈ పద్యంలో సత్ ప్రవర్తన వల్ల పొందేటటువంటి ఫలితాలు ఏమిటో కవి చెబుతున్నారు తాత్పర్యం చూడండి అలంకారాల చేత శోభిల్లేవాడా ధర్మపురి క్షేత్రంలో వెలసినవాడా దుష్టులను సంహరించేవాడా పాపాలను దూరం చేసేవాడా నరసింహ విష్ణు భక్తులను నిందించకుండా ఉంటే చాలు అనేక గ్రంథాలను చదివినట్లే భిక్షమిచ్చేవారిని ఆపకుంటే చాలు అది దానము చేసినట్లే సజ్జనులను మోసం చేయకుండా ఉంటే చాలు గొప్ప బహుమతినిచ్చినట్లే దేవతామాన్యములను ఆక్రమించకుండా ఉంటే చాలు బంగారు ధ్వజస్తంభంతో కూడిన గుడి కట్టించినట్లే ఇంకొకరి వర్షాసనాన్ని ముంచకుంటే చాలు తన పేరుతో సత్రాలు కట్టించినట్లే అవుతుంది ఆరవ పద్యం విశ్వనాథేశ్వర శతకంలోని పద్యం ఈ శతకాన్ని రచించినటువంటి కవి గుమ్మన్నగారి లక్ష్మీనరసింహ శర్మ ఇతను సిద్దిపేట జిల్లా పోతారెడ్డిపేట గ్రామంలో జన్మించాడు మూడు వందలకు పైగా అష్టావధానాలు చేసి అవధాని శశాంక ఆసు కేసరి అన్న బిరుదులను పొందాడు హిందోళ రాగంలో ఈయన పద్య పఠన విన్యాసం ప్రత్యేకమైనది కవిత కళ్యాణి అవధాన సరస్వతి వాగీశ్వరి స్థుతి ఆద్య మాతృక పద్యోద్యానము మొదలైనవి గుమ్మన్నగారి లక్ష్మీ నరసింహ శర్మ రచించినటువంటి రచనలు ఆరవ పద్యం మత్తేబం ఘనుడవ అడగ दीक्षं बुनि सर्वं सहाजनधैन्यस्थितिभो नडञ्चि सकलाशा पेशलानन्दजीवनसंरम्भमु देशजननी प्राशस्त्यमुन्पञ्चु नो अनिदं पूर्वयशस्वीया तडगुनन्ना विश्वनाधेश्वर पद्यं वेडु त्यागमय दीक्षं वेडुत्यागमयदीक्षम्बूनि सर्वं सहाजन आनन्द जीवन नडञ्चि सकलाशापेशलानन्दजीवनसंरम्भमु దేశ జననీ ప్రాశస్యమున్ పంచునో అనిదం పూర్వయశస్వి ఆతడగునన్నా విశ్వనాథేశ్వరా ఈ పద్యానికి వివరణ విశ్వనాథేశ్వర విశ్వానికి అధిపతి అయినటువంటి ఓ ఈశ్వర వేడు ఎవడు త్యాగమయ దీక్షన్ పూని త్యాగంతో కూడినటువంటి దీక్షను తీసుకుని సర్వం సహాజన అందరి జనుల దైన్య స్థితిని పోనడంచి దీనమైన స్థితిని రూపుమాపి సకల ఆశాపేసల ఆనంద జీవన సంరంభము పెంచి సకల అందరికీ ఆశ కోరికలు తీరేలా పేసల సుకుమారమైనటువంటి ఆనంద జీవన ఆనందకరమైనటువంటి జీవితంలోని సంరంభము పెంచి ఉత్సాహాన్ని పెంచి ఉత్సాహాన్ని అధికంగా చేసి దేశ జననీ ప్రాశస్త్యమున్ మాతృదేశము యొక్క గొప్పతనాన్ని మాతృభూమి యొక్క ప్రాశస్త్యాన్ని పంచునో విశదపరుస్తాడో ఆ ప్లస్ వాడు అవ్వాడు అతడు గనుడగున్ గొప్పవాడవుతాడు అతడు అతడు అనిదం పూర్వ అపూర్వమైనటువంటి యశస్వియగున కీర్తిమంతుడవుతాడు ఈ పద్యానికి తాత్పర్యం విశ్వనాథేశ్వర త్యాగంతో కూడినటువంటి దీక్షను పూని జనులందరి దీనస్థితిని రూపుమాపి అందరికీ సుకుమారమైన ఆనందకర జీవిత సుఖాన్ని పంచి మాతృదేశపు గొప్పతనాన్ని ఎవరైతే విషదపరుస్తారో వారే గొప్పవారవుతారు అపూర్వమైన కీర్తిమంతులవుతారు శతక మధురిములోని ఏడవ పద్యం శ్రీలొంక రామేశ్వర శతకంలోని పద్యం ఈ శతకర్త నంబి శ్రీధరరావు ఈయన నిజామాబాద్ జిల్లా భీమ్గల్ నివాసి శ్రీ మన్నింబాచల మహాత్మ్యము శ్రీ మన్నింబగిరి నరసింహ శతకము ఈయన రచించినటువంటి రచనలు నంబి శ్రీధరరావు బిరుదును పొందాడు శతక కర్తను గురించి తెలుసుకున్నారు కదా పద్యాన్ని చూడండి ఇది శార్దూల పద్యం పొత్తంబై కడు నేర్పుతో హితమునుద్బోధించు మిత్రుండు సంవిత్తంబై ఒక కార్య సాధనమున వెల్గొందు మిత్రుండు

తంబై కడు నేర్పుతో హితమును మిత్రుండు మిత్రుండు స్వాయత్తంబైన కృపాణమై అరులన్ ఆహారించు మిత్రుండు సుఖమిత్ దగన్ లొంక రామేశ్వర ఈ పద్యానికి వివరణ శ్రీలొంక రామేశ్వర ఓ శ్రీలొంక రామేశ్వర మిత్రుండు మిత్రుడైన వాడు అంటే స్నేహితుడు పొత్తంబై పుస్తకం మాదిరిగా పుస్తకం ప్రకృతి పొత్తం వికృతి పొత్తంబై పుస్తకం మాదిరిగా కడు నేర్పుతో మిక్కిలి నేర్పుతో హితమున్ ఉద్బోధించు మంచిని బోధిస్తాడు మిత్రుండు స్నేహితుడు ఒక కార్య సాధనమునన్ ఒక పనిలో కార్యాన్ని సాధించడంలో విజయాన్ని సాధించడంలో సంవిత్తంబై విలువైనటువంటి ధనం వలె వెల్గొందున్ ఉపకరిస్తాడు మిత్రుండు స్నేహితుడు స్వాయత్తంబైన అంటే తన ఆధీనంలో ఉన్నటువంటి కృపాణమై కత్తిగా మారి అరులను ఆహారించు అరులు అంటే శత్రువులు అరులను ఆహారించు అంటే శత్రువులను సంహరిస్తాడు ప్రోచిత్తంబై నిండు మనస్సై మిత్రుడు స్నేహితుడు తగన్ సుఖమిచ్చున్ బాగుగా సుఖాన్ని ఇస్తాడు ఈ పద్యానికి తాత్పర్యం ఓ లొంక రామేశ్వర మిత్రుడైన వాడు పుస్తకం మాదిరిగా మిక్కిలి నేర్పుతో మంచిని బోధిస్తాడు కార్య సఫలతలో విలువైనటువంటి ధనం వలె ఉపకరిస్తాడు నాశనంలో స్వాధీనమైన కత్తి వలె సహాయపడతాడు నిండు మనస్సై సుఖాన్నిస్తాడు ఎనిమిదవ పద్యం వేణుగోపాల శతకంలోని పద్యం ఈ శతకర్త గడిగే భీమకవి ఈయన రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం నాగరకుంట గ్రామంలో జన్మించాడు వీధిబడి వరకు విద్యాభ్యాసం చేసిన ఈయనకు పద్యరచనలో నైపుణ్యం అవ్వడం విశేషం అంటే పెద్ద చదువులు చదువుకోకపోయినప్పటికీ కూడా పద్యరచనలో ఎంతో నేర్పు కలిగిన వ్యక్తి ఈయన వేణుగోపాల శతకంలోని పద్యాలు సరళ శైలిలో సుబోధకంగా ఉంటాయి ఎనిమిదో పద్యం సీస పద్యం కలనైన సత్యంబు బలుక నొల్లని వాడు మాయ మాటల సొమ్ము దియువాడు కుల గర్వమున పేద కొంపలార్చడివాడు లంచంబులకు వెలబెంచువాడు చెడు ప్రవర్తనలందు జలగి తిరుగువాడు వరుస వావికి నీళ్లు వదులువాడు ముచ్చటాడుచు కొంప ముంచ వాడు కన్నవారల గెంటుచున్నవాడు పుడమిలో రూపుడై పుట్టియున్న రాక్షసుడుగా వేరౌన రామచంద్ర కృపనిధి ధర నగరకుంట పౌరి వేణుగోపాల కృష్ణ మద్వేల్పు సౌరి ఈ పద్యానికి వివరణ కృపనిధి దయకు నిధి వంటి వాడా ధర నాగరకుంట పౌరి ఈ భూమిపై నాగరకుంటపురమునందు కొలువైన వాడా వేణుగోపాలకృష్ణ వేణుగోపాలకృష్ణ మద్వేల్పు శౌరి నా దైవమా శౌరీ కలనైన సత్యంబు పలుకనొల్లనివాడు అంటే కళలో కూడా సత్యాన్ని పలకడానికి ఇష్టపడనివాడు అంటే మామూలుగా ఎటూ సత్యం మాట్లాడు కలలో కూడా సత్యాన్ని మాట్లాడడం ఇష్టం లేనివాడు ఇష్టపడనివాడు మాయమాటల సొమ్ము దీయువాడు మాయమాటలు చెప్పి ఇతరుల యొక్క సొమ్మును అపహరించేవాడు కుల గర్వమున పేద కొంపలార్చడివాడు కుల గర్వంతో అంటే తాను గొప్ప వాడు అనేటటువంటి గర్వంతో పేదవాళ్ల యొక్క ఇళ్ళని నాశనం చేసేవాడు లంచంబులకు వెల పెంచువాడు లంచాలు బాగా తీసుకునేవాడు లంచాలకు విలువ పెంచేవాడు చెడు ప్రవర్తనలందు చెలగి తిరుగువాడు చెడు ప్రవర్తనతో తిరిగేవాడు వరుస వావికి నీళ్లు వదులువాడు వావి వరుసలను పాటించినటువంటి వాడు ముచ్చటాడుచు కొంప ముంచ చూచడివాడు అంటే సరదాగా ప్రేమతో ముచ్చట్లాడుతూ మాట్లాడుతూనే గొప్ప అపాయాన్ని కలిగించాలని భావించేవాడు కొంపల్ని ముంచేవాడు కన్నవారల గెంటు చున్నవాడు అంటే కన్న తల్లిదండ్రులను కూడా ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేటటువంటి వాడు పుడమిలో నరూపుడై పుట్టి ఉన్న ఈ భూమి మీద మానవ రూపంలో పుట్టినటువంటి రాక్షసుడుగాక వేరవున రామచంద్ర రాక్షసుడు కాకుండా వేరే అవుతాడా రామచంద్ర అంటే ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి ఈ భూమి మీద మానవ రూపంలో పుట్టినటువంటి రాక్షసుడు ఏ ఏ ఉన్నటువంటి వ్యక్తిని ఈ భూమి మీద మానవ రూపంలో పుట్టినటువంటి రాక్షసునిగా భావించవచ్చో కవి ఈ విధంగా చెబుతున్నారు దయకు నిధి వంటివాడా నాగరకుంటపురమునందు కొలువైనవాడా వేణుగోపాలకృష్ణ నా దైవమా సౌరీ కలలో కూడా సత్యాన్ని పలకడానికి ఇష్టపడనివాడు మాయమాటలు చెప్పి ఇతరుల సొమ్ము అపహరించేవాడు కులగర్వంతో పేదవాండ్ల ఇండ్లను నాశనం చేసేవాడు లంచాలకు విలువను పెంచేవాడు చెడు ప్రవర్తనతో తిరిగేవాడు వావీ వరుసలను పాటించనివాడు నవ్వుతూ ముచ్చటాడుతూనే ఎదుటివాడిని నాశనం చేయాలనుకునేవాడు తల్లిదండ్రులను ఇంటి నుంచి వెళ్ళగొట్టేవాడు ఈ భూమి మీద మానవ రూపంలో ఉన్న రాక్షసుడే శతక మధురిమలోని పద్యాల గురించి తెలుసుకున్నారు కదా మరో పాఠంతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు